విజయనగరం పట్టణంలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 5వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్ల వెంకట అప్పారావు మరణించడం వల్ల 5వ డివిజన్ పరిధిలో మార్చి 10వ తేదీన జరగాల్సిన ఎన్నికలను మార్చి 12వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా మార్చి 10వ తేదీ నాడు 49 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించారు. 5వ డివిజన్ బాబామెట పరిధిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ ఎన్నికలను జిల్లా ఎస్పీ బి రాజకుమారి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి రాజకుమారి మాట్లాడుతూ, ఇదివరకే విజయనగరం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లకు గాను 49 డివిజన్లకు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. మొత్తం 49 డివిజన్ల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామన్నారు. 5వ డివిజన్ పరిధిలో 5400 ఓటర్లకు పూర్తి భద్రతతో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా నెల్లిమర్ల నగర పంచాయతీ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి 10వ తారీఖున. మరి ఈరోజు 12వ డే రోజు 5th వార్డులో ఒకే ఒక వార్డుకి ఒకే ఒక పోలింగ్ స్టేషన్ లొకేషన్లో 5 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో సుమారు 5,400 ఓట్స్ ఉన్నాయి. ఇప్పటికే 15% పోలింగ్ రికార్డ్ అవ్వడం జరిగింది. సో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఈరోజు పోలింగ్ అయిపోయిన తర్వాత దీంతో కంప్లీట్గా మున్సిపల్ పోలింగ్ ముగిసినట్లు అవుతుంది. అలాగే 14th కౌంటింగ్కి కావాల్సినటువంటి అన్ని ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. 5 కౌంటింగ్ సెంటర్స్లోనూ పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, విజయనగరం, నెల్లిమర్ల 5 స్ట్రాంగ్ రూమ్స్కి కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి సంబంధించి ఫుల్ ప్రూఫ్గా బిల్డింగ్ అవుట్ సైడ్లో ప్రాపర్ ఇల్యూమినేషన్ అరేంజ్ చేయడం, అలాగే సీసీ కెమెరాస్ అరేంజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ లోపం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కౌంటింగ్కి సంబంధించి కూడా ఫుల్ ప్రూఫ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. తగిన విధంగా మరి 5 కౌంటింగ్ ఏరియాస్లోనూ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయించాలి. గార్డింగ్ చేయడము, అదేవిధంగా పెట్రోలింగ్ చేయడము, పెరిఫెరల్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంపల్సరీ ఒక ఆర్ఐ, తర్వాత ఒక ఎస్ఐని కూడా అక్కడ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. అలాగే రెవెన్యూ అథారిటీస్ తరఫున కూడా ఒక రిప్రజెంటేటివ్ని పెట్టడం జరిగింది. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కూడా కంపల్సరీ గార్డ్ చెకింగ్ జరిగే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సెక్యూరిటీ